సాయిరెడ్డి సార్ సహాయం చేస్తున్నారు, పెద్ద ఆయన మంచిదే, తప్పే ఉంది అంటూ ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు పిలిచారు, వచ్చాను. 19 దిగాను, 20వ తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో. 4 ఫ్లైట్లు మారొచ్చాను సార్, ప్లీజ్ రిమెంబర్, 4 ఫ్లైట్లు మారొచ్చాను. 4 ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళాను. అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది, అప్పటికి శాంతి వైజాగ్లోనే ఉంది. ఈ డేట్కి 4 ఫ్లైట్లు మారి వస్తే 19 సెప్టెంబర్ దిగితే 20వ తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసరెడ్డి గారు చెప్పారు, అంటే పెద్దలు మనకి ఏదో గైడెన్స్ ఇచ్చారు, బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయల బ్యాగ్ ఇస్తారు మనం తెచ్చుకుందాము అని. అంటే ఆ బిల్ అటువంటి ఆఫ్ క్రోర్స్ కదా, 1 క్రోర్ వైట్, 1.5 క్రోర్ 1.6 బ్లాక్. సో మీకు కావాలంటే 1 క్రోర్ ప్యాకెట్ కూడా చూపిస్తాను, ఆ డేట్ కూడా చూపిస్తాను నేను. నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ 20లో నేను మోసిన 1 కోటి రూపాయల బ్యాగ్ ఫోటో ఉంది, విత్ డేట్ ఉంది, విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను. నేను లేచి చూడొచ్చా, కంఫర్టబుల్. సో ఇది 1 క్రోర్ ప్యాకెట్, ఇది 1 క్రోర్ బ్యాగ్ విత్ వీల్స్, 1 కోటి రూపాయల బ్యాగ్. డేట్ చూస్తానంటే లెట్ మీ ఓపెన్ ద డేట్. డేట్స్ ప్లీజ్, ఇది డేట్ చూడండి, క్యాష్ డేట్ సెప్టెంబర్ 20, 2022. సెప్టెంబర్ 20, 2022 నిన్న. యూ కెన్ క్రాస్ వెరిఫై విత్ మై పాస్పోర్ట్ డేట్స్, ఇమిగ్రేషన్ డేట్. ఓకే సార్, ఓకే. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైమ్, ఐ థింక్ యూ ఆర్ ఆల్ బిజీ పీపుల్. ఇది జరిగింది సార్, సో ఇది జరిగింది, 1 కోటి రూపాయలు ఇద్దరం తీసుకొచ్చాము. అది బ్లాక్ మరి ఏమో నాకు ఐడియా ఉండదు, నేను ఏది, ఐఎమ్ నాట్ ఎ సచ్ ఎ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనే అన్నాను ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు, బతికేదో నీతికి బతుకుతాం, ఉప్పు ఉంటే ఉప్పు నమ్ముకొని అంటే ఉప్పు అని నమ్ముకొని బతకొచ్చు అని. సో మొత్తానికి అయితే 1 కోటి రూపాయలు తీసుకొచ్చాము. ఆ నెక్స్ట్ డే మార్నింగే 21st మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది. అక్కడ దిగు శంషాబాద్లో, విజయసాయిరెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫామ్ హౌస్ ఉంది, అక్కడ ఇంటికి వెళ్ళింది. వెళ్ళాను మధ్యాహ్నం, ఫ్లైట్ దిగాను, మార్నింగ్ దిగాను, 11 గంటలకు వెళ్ళాను. అక్కడ మేడం గారు, సునంద మేడం గారు ఉన్నారు, ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు. బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా చూసుకో, ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను, అది 60 లక్షలని నాకు శాంతి చెప్పింది. చూసుకున్నాను, అంటే కౌంట్ చేయలేను కదా 60 లక్షలు, ఐ కెనాట్ కౌంట్. క్లోజ్ చేసుకున్నాను. రిటర్న్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.